రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ కి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై ఎవరికి వారు తమదే పై చేయి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4 వెలువడే ఫలితాల్లో తమకు పట్టం ఖాయమని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ విజయం తమదంటే తమదే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు ఏపీ లీడర్స్. జూన్ 9 సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమని వైసీపీ అంటుంటే, మరోవైపు వైసీపీకి 35 కూడా రావని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మళ్లీ మేమే వస్తున్నామంటూ సీఎం జగన్ ట్వీట్ చేయగా, సర్వేలన్నీ తమకే అనుకూలమని కూటమి నేతలు జోస్యం చెబుతున్నారు. ఇంతకు అసలు ఏపీలో ఏం జరుగుతోంది, ఏపీ ప్రజలు ఎటువైపు జేకొట్టారు అని ప్రతి ఒక్కరిలో ఎంతో ఉత్కంఠ ఉంది. ఇక ట్విట్టర్లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలిచ్చిన తీర్పుతో 5 ఇదే రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందన్న జగన్, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ వైసీపీ సర్కారు ఏర్పాటు కాబోతుందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకు వేస్తుందన్నారు సీఎం జగన్. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం తమనే వరిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 35 కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ రేపు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కూటమి, అదేవిధంగా వైసీపీ కూడా ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దుర్గా, అదేవిధంగా రవిచంద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అప్డేట్స్ ని అందిస్తారు. ముందుగా దుర్గా దగ్గరికి వెళ్దాం. దుర్గా చెప్పండి, విజయం వైసీపీదే అంటున్నారు, ఈ పోలింగ్ కి సంబంధించి వైసీపీ వర్షన్ ఎలా ఉంది, వారి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి దుర్గా? జూన్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఉత్కంఠగా అంతా ఎలక్షన్ అంతా కూడా జరిగింది. అధిక శాతం ఓటింగ్ పర్సంటేజ్ కూడా నమోదైంది కాబట్టి, దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజ్ నమోదు కాలేదు కాబట్టి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే చాలా ఉత్కంఠ అనేది కనిపిస్తుంది. రోజు రోజుకి కూడా నరాలు తెగే టెన్షన్ అనేది ప్రజల్లోనూ, ముఖ్యంగా నేతల్లో అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ అయితే ఒక పక్క టెన్షన్ పడుతూనే మరొక పక్క గెలుపు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. నిన్న సీఎం జగన్ అయితే మరోసారి ప్రజలందరి దీవెనలతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది, మరింత మంచి చేస్తామంటూ కూడా నిన్న ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అటు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా గెలుపుకు సంబంధించినటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 9 విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని, అలాగే బొత్స సత్యనారాయణతో పాటు ఇతర నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అయితే సంబరాలకు సిద్దం కావాలి అంటూ కూడా వాళ్ళు అందరూ కూడా సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ ఒత్తు ఎలా ఉన్నట్లయితే ముఖ్యంగా గెలుపుకు సంబంధించినటువంటి అన్ని వ్యూహాలు కూడా ఇప్పటికే అమలు చేశాం. ఇక కౌంటింగ్ కి సంబంధించి కూడా అన్ని రకాలుగా సిద్దమయ్యాం. కౌంటింగ్ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా శిక్షణ తరగతులు కూడా ఇచ్చారు. రోజు జూమ్ మీటింగ్ లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం, దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి సీఎం జగన్ లండన్ నుంచి వస్తారు కాబట్టి రేపు పార్టీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కూడా ఉండబోతుంది. రేపు రాత్రికి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ లో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా పార్టీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వెకేషన్ 3 వెళ్లినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి
బయటకు వచ్చారు. రేపు మరికొంతమంది కూడా తిరిగి రాబోతున్నారు. ఇక కౌంటింగ్ కి సంబంధించి అందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గెలుపు ధీమా ఖచ్చితంగా గెలిచి తీరుతామనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం జగన్ లండన్ వెళ్లేటప్పుడు చేసినటువంటి కామెంట్స్, నిన్న ఏదైతే 5 ఏళ్ళు పూర్తయింది ప్రమాణ స్వీకారం చేసి కాబట్టి మరోసారి ప్రజలందరి దీవెనలతో మరీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ కూడా నిన్న చేసినటువంటి ఆ ట్వీట్ కి సంబంధించి కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ తో మరింత జోష్ అనేది వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. మరొక పక్క టీడీపీ అయితే ఆల్రెడీ గెలుపు మాదే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా టీడీపీ ప్రచారం మాత్రమే చేస్తుంది. జూన్ 4 తర్వాత టీడీపీ అనేది పూర్తిగా ఉండదు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గెలుపుకు సంబంధించి అయితే ప్రతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మెజారిటీ ఎంత ఉంటుందనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామనే ఒక ధీమాన అయితే వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సుమా, ఓకే దుర్గా, ఇసుక టీడీపీ వర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. మా ప్రతినిధి రవిచంద్ ఉన్నారు. రవిచంద్, గెలుపుపై టీడీపీ ఏమంటుంది, ఎన్ని సీట్లు వస్తాయంటూ వారు అంచనా వేస్తున్నారు రవిచంద్? సుమా, టీడీపీ నేతలు అయితే చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే 2024 ఎన్నికలో చావోరేవోల టీడీపీ తీసుకుందని చెప్పుకోవచ్చు. 3 పార్టీల కూటమి ద్వారా, ఇది ఎన్డీఏ ద్వారా ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో వెళ్లడం జరిగింది. చాలా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి, భారీ ఫలితాలు కూడా రాబోతున్నాయని టీడీపీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఎవరికి వారు లెక్కలు అన్ని కూడా వేసుకుంటూ ఉన్నారు. భారీ మెజారిటీలు కూడా రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఇవంతా కూడా ఎదురు చూస్తున్నారు. 4వ తారీఖు 10 గంటలకల్లా కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా మా విజయం ఖరారు కాబోతుంది, అప్పటి నుంచే ప్రారంభమవుతుంది మా విజయం అని చెప్పి టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో టీడీపీ నేతలంతా పోటీ చేసిన అభ్యర్థులంతా అందరూ కూడా కలుస్తున్నారు. వారితో కూడా ఆయన చెప్తున్నారు భారీ మెజారిటీలు రాబోతున్నాయి, భారీగా అంటే దాదాపు 150 పైన సీట్లు టీడీపీ కూటమికి రాబోతున్నాయని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలంతా కూడా జిల్లాల వారీగా ఎవరికి ఎంత మెజారిటీలు వస్తున్నాయనే లెక్కలు కూడా వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఈస్ట్ వెస్ట్ కావద్దు, కృష్ణా గుంటూరులో వైసీపీకి చాలా తక్కువ సంఖ్యలో సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయని కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తం కూడా టీడీపీ నేతలంతా కూడా చాలా జోష్లో ఉన్నారని మనకు కనిపిస్తుంది. రేపు చంద్రబాబు అమరావతి రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా రేపు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఏదైతే రాత్రికి ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి కూడా ఉత్కంఠగా టీడీపీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్లో కూడా మాకే అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పి టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకుంది. చంద్రబాబు కూడా తన రాజకీయ జీవితంలో ఈ ఎన్నికలను చాలా సవాలుగా తీసుకున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనలో కొంత ఒక కసి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ నేతలు అందరితో కలిసి ఆయన విస్తృతంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ప్రధాని మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలని చాలా సీరియస్గా తీసుకున్నారు, బీజేపీ నేతలు కూడా విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో భారీ ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ గాలి వీస్తుంది. రాష్ట్రంలో కూడా అదే ఫలితాలు, దేశంలో ఏ విధంగా అయితే వాతావరణం ఉందో రాష్ట్రంలో కూడా అదే విధమైన వాతావరణం అందని చెప్పి టీడీపీ నేతలు అయితే భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు అమరావతికి రాబోతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లకు శిక్షణ శిబిరాలు అయితే టీడీపీ ఏర్పాటు చేసింది. ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జోన్ల వారీగా టీడీపీ ఎలక్షన్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్. అండ్ దుర్గా,